హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 370. ఈ మూవీ మనకి జియో సినిమాలో April 19 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ జయం రవి, కీర్తి సురేష్, అనుపమ లేటెస్ట్ నటించిన మూవీ సైరన్. ఈ మూవీ మనకి G5లో April 11 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ హాలీవుడ్ మూవీ అయిన గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో April 26 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి వెయ్యి దర్వై. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో April 12 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ కాజల్ రెజినా లేటెస్ట్ నటించిన మూవీ కాజల్ కార్తిక. ఈ మూవీ మనకి ఆహాలో April 9 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శర్మ అండ్ అంబానీ. ఈ మూవీ మనకి April 11 నుంచి ETV Win లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ అయలాన్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో April 19 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రజనీకాంత్ గారు లేటెస్ట్ నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ తీసుకుంది. ఇక ఈ మూవీ సన్ నెక్స్ట్లో April 12 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ గోపీచంద్ గారు లేటెస్ట్ నటించిన మూవీ భీమా. ఈ మూవీ మనకి హాట్స్టార్లో April 12 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైతాన్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో May 3 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ నటించిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో April 26 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రేమలు. ఈ మూవీ మనకి హాట్స్టార్లో April 12 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శ్రీ విష్ణు లేటెస్ట్ నటించిన మూవీ ఓం భీమ్ భుజ్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో April 26 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ విశ్వక్సేన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ గామి. ఈ మూవీ మనకి G5లో April 12 నుంచి స్ట్రీమ్ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.